Chichi. Hello, Papa. Chichi. Chinna Papa. Hello. Hello. Hello, Papa. Mama. ఏంటమ్మా ఏమైంది? ఎన్ని నడుస్తున్నా? చిన్నపిల్లలు భయపెట్టా? నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపరించావే నాకు. అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మాట్లాడుతున్నాను. దొంగ సచ్చినోడా, నా పిండంతా పాడు చేసావు కదరా, ఎక్కడి నుంచి వచ్చావురా? నిజమ్మడి పోను, నా సరుకంతా నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు, ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి, నన్ను చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టన్నానా? నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదు ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళన్నాను, గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా, నానన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది, కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అక్షంతలు ఎంచుకుని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది? మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావటం నేనేం తెలియ తక్కువ. ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని, నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిడిలో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశ మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్మ మీద ఒట్టేశావు పాప. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా. ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్, విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏముంటే నీకు ఎందుకయ్యా, విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి, మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో. హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి? పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై, ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు, ఈ ఫోన్ నాది. టోనీది కాదు, రాంగ్ నంబర్. టోనీది వేరే నంబర్ అయింటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. అరే టోనీ,
పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసేయి. పెట్టేశారు రా, ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్. రే టోనీ, ఆమె ఫిరోజ్ రే. సోన్, ఘర తే ఆతే 8 కిలో చికెన్ లేకర్ ఆనా. సోన్, ఏక్ 20 కిలో మటన్ భీ లేకర్ ఆనా. ఓకే, ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిట్రా, మీ అమ్మా కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టే రా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను, బాగా నవ్వు. వాట్ డార్లింగ్. నేను టోనీని మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా, పాస్పోర్ట్ ఆఫీసర్రా? నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్టా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బాయ్ సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తాం. చూసావా అమ్మా ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని. వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురన్నా నేనే కదా. ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను. ఇలా ఇవ్వు, వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్ గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనన్నమాట. అవునమ్మా. బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగ్. నువ్వు కాకాలో కింగు. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అన్నమాట. నేనెప్పుడు రన్నాను? నువ్వే కదమ్మా చెప్పావు 73,000, 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే కదమ్మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా. ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమా, నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్ వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడి తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ, అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్ లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ ఎంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోతాం అనుకుంటున్నావు
సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మేము ఇద్దరం బ్యాంక్ వెళ్ళావా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ పక్కోటి లీలాస్తా? ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేము డ్రా చేసాం. పక్కోడీలు తిన్నా? తిండి తర్వాత. ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసంతరా, జరిగింది ఏంటంటే ప్లీజ్ ఇదిగో ఈ డబ్బుంచు. క్యాష్ డ్రా చేసింది మా కోసం కాదా? మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. నువ్వు వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలు ఉన్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలు ఏమొద్దు, అసలే 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి. చూడు ఈ సున్నుండ్లా, మరి చెప్పేంటి? ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి టైం ఏంది, బయలుదేరనా? ఆల్ ది బెస్ట్ రా.